అన్న ఆర్డర్ ఇంకా ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు అన్న, వస్తుంది. రే కేకే, నీకు రోజు రోజుకి తొందర ఎక్కువ అవుతుందిరా, ఇప్పుడు కదా ఆర్డర్ ఇచ్చింది. ఆడు పొయ్యలికిచ్చి తగిన ఆగరా బాబు. పొయ్యి కోసం కాదురా నా భయం అంతా. మరి ఆ రవిగాడు వచ్చాడంటే? వస్తాడు కాదు, వచ్చేసాడు. వాడు వచ్చాడంటే ఇందులో నేను లేకుండా ఆర్డర్ చేస్తున్నారు. నువ్వు రాకపోతేనే త్వరగా తినేసి వెళ్ళిపోతాం, లేదంటే ఇక్కడ లేని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి గంట తింటావు. సార్ మీకేం కావాలి? నాకు మసాలా దోశ. ఓకే అన్న. అర్రే మసాలా దోశ అడిగానని చెప్పి మసాలా వేసి ఓన్ రుద్దేకు, అర్థమైందా? మసాలా ఉంది చూసావు, అది దోశకి మధ్యలో ఉండాలి, స్ప్రెడ్ చేయకు. సరేనా? ఓకే సార్. అలానే ఉల్లిపాయలు వేసేటట్టయితే పచ్చి పచ్చి వేయకు, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడే. ఓకే సార్. మామూలుగా దోశని ఒక పక్కే కాల్చుతారా? నాకు నచ్చదు, రెండు పక్కల కాల్చు. సరే సార్. అర్రే ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అవ్వలేదు, దోశ సగంలో కట్ చేసావు అనుకో నిన్ను అడ్డంగా నరికేస్తా. కట్ చేయకపోతే ప్లేట్లో పట్టదు సార్. అయితే పెద్ద ప్లేట్ తీసుకురా. అలానే సార్ మీరు వచ్చి చేసుకోండి సార్. పొద్దు పొద్దున్నే ఇప్పుడేమంటాడో. ఏంట్రా ఇది? మీరు కస్టమైజ్ చేసి మమ్మల్ని కష్టపెట్టి చేయించుకున్న మసాలా దోశ సార్. దోశ సరే కానీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ రెండు కలిపేసావేంట్రా? రెండు దూరందరంగా ఏదని చెప్పాను కదా. ఎలా తిన్నా అన్ని కడుపులో కలిసిపోతాయి సార్. కలిసిపోతాయని చెప్పి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కలుపుకొని తింటారా? రేపు పొద్దున పాలేసుకొని తర్వాత కాఫీ పౌడర్ వేసుకొని తర్వాత షుగర్ వేసుకొని తింటావా? ఏదో లాజికల్ చెప్పావనుకో గుండు వలుద్ది. వెళ్ళి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ సెపరేట్గా వేసుకురా పో. అడక్క తినవాడయా, నుంచి వచ్చినావరా నువ్వు? రే ఇంకా ఎంతసేపు రా, సీన్ మార్చవా? అరే ఎక్కువసేపు పెంక మీద దోశన మాడిపోతుంది, ఎక్కువసేపు లాగుతున్నా సీన్ లాగ్ అవుతుంది రా. సర్లే వాటర్ బాటిల్ చెప్పు, తాగేసి వెళ్దాం. అరే అక్కడ డిస్పెన్ నేను డిస్పెన్సర్లో వాటర్ తాగను, వాటర్ బాటిల్ అనే తాగుతా. సార్ ఎందుకురా డబ్బులు బొక్క? మనం ఏమైనా మల్టీప్లెక్స్లో వాటర్ బాటిల్ కొంటున్నావా ఏంది? అయినా బయట వాటర్తో లేని ప్రాబ్లం నీకు బయట ఫుడ్తో వచ్చిందా? ఏమో రా, బయటకు వస్తే చాలు బాటిల్లో వాటర్ తాగబుద్ధి అవుతుంది, బయట వాటర్ తాగబుద్ధి కావట్లేదు. ఓహో అయితే ఒకే సీన్ లో రెండు పాయింట్స్ కవర్ చేసావన్నమాట. ఇంతకీ సీన్ మారేదేమైనా లేకుంటే అన్ని పాయింట్లు ఈ సీన్లో కన్వే చేస్తావా? మారుద్దాంలేరా, అసలు సగం వీడియో అయిపోయింది. ఇప్పుడు కనుక మార్చకపోయినా అనుకో మన పికీ ఆడియన్స్ సీన్ పట్టించుకోకుండా వీడియో ఆపేస్తారు. బాబు నెక్స్ట్ సీన్ అమ్మా. రే టోనీ ఒక కాఫీ రా. సరే అన్నా. కాఫీ. థ్యాంక్స్ రా. అన్న నువ్వు కాఫీ ఒక్క సిప్పు కూడా ఇక్కడ ఓవరాక్షన్ చేయకన్నా. హేయ్ మలై రా, మలై. హా మలై మిగడా వేసా కదా. హేయ్ ఎవడేమన్నాడ్రా నిన్ను మలై? కాఫీలో అసలు మలై వేస్తే నాకు నచ్చదు, అసహ్యం. అంటే తీరా ఇష్టమా? అసలు మేగడంటేనే ఇష్టం లేదురా. అదేంటన్నా నాకు చాలా ఇష్టం తెలుసా? నీకు ఇష్టం అంటే నువ్వు వేసుకో, నాకెందుకు ఇస్తున్నావురా? సరే సరే అన్న సారీ, నెక్స్ట్ టైం నుంచి కాఫీలో మలయ్యను. మలై అన్న మాట వింటే నాకు వామిటింగ్ వస్తుందిరా. సరే వడగట్టు వస్తానే. సింగమలాయ్ సింగమలాయ్ సింగమలాయ్. ఇదిగో అన్న. వడగట్టావా? కట్టా. కాఫీ ఇచ్చావు సరే కాంబినేషన్ లో మురుకు లేవురా. అన్న కాఫీలో బ్రెడ్ తింటారు, బన్ తింటారు, బిస్కెట్ తింటారు, పెళ్ళిళ్ళు కూడా తింటారు, మురుకులు కూడా తింటారా? అదేరా నా టేస్ట్, పోయి తీసుకురాబా. తెస్తా. టేస్ట్లెస్ ఫెలో. తీసుకో. అన్న ఏం చేస్తున్నావు కాఫీలో మురుకులు వేసి? ఇప్పుడు ఈ కాంబినేషన్లో మురుకులు మిక్స్ చేసి స్పూన్తో తింటే ఉంటదిరా. ఏంటన్నా నువ్వు చాలా తేడాగా ఉన్నావు. చీ పోరా టేస్ట్లెస్ ఫెలో. అనో
ఏమైందిరా అలా అరిచావు? ఏంటన్నా బిక్కీటిస్ పాట వల్ల గ్రేప్స్ అంటే ఇష్టం అని చెప్పావు కదా, మరి ఈ పాటలో తలపతి విజయ రప్పని తింటున్న గ్రేప్స్ ని. నేను గ్రేప్స్ తిన నిజమే, సీడ్స్ ఉన్న గ్రేప్స్ తిన్ను. సీడ్స్ నచ్చవా? గ్రేప్స్ అయినా డేట్స్ అయినా సీడ్స్ ఉండకూడదురా. అంటే దానిమ్మ కూడా నువ్వు సీడ్స్ లేకుండా తింటావా అన్నా? దానిమ్మ సీడ్లెస్ ఎలా తింటారా? బ్రెయిన్లెస్. జోక్ జోక్ చేసా అన్నా. అవును మామిడి పండ్లు కూడా తినట్లేవు, నీకు మామిడి పండ్లు నచ్చవా అన్నా? మామిడి పండ్లు, మామిడి పండ్లు నా ఫేవరెట్. మామిడి పండ్లు నా టెంక తింటారా? సూపర్ ఉంటుంది. నీకు సీడ్స్ అంటే నచ్చవు, కానీ మామిడి టెంక మాత్రం నీ ఫేవరెట్. ఏంటో రావన్నా, నువ్వు నాకు అర్థం కావు. పోరా డఫా. హలో, రైస్ పెడతా? నువ్వు కర్రీ వండే, మళ్ళీ నేను పెట్టా అనుకో, అది బాగాలేదు ఇది బాగాలేదు అని వంకలు పెడతావు. రైస్ మాత్రం నువ్వు సరిగ్గా వండుతావు అని ఫీలింగ్ ఏంట్రా? ఎస్. ఎన్నిసార్లు చెప్పాను రా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టద్దు, ప్రెషర్ కుక్కర్లో పెట్టమని. అయినా ఏ కుక్కర్లో వండుతాయి మామ, రైస్ రైసే కదా. అరే ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టావు అనుకో రైస్ గట్టిగా వస్తుంది, వాటర్ కూడా నువ్వు సరిగా పోయావు. అదే ప్రెషర్ కుక్కర్లో పెట్టావు అనుకో మెత్తగా మల్లెపూలాగా వస్తుంది. సరే అన్ప్రొఫెషనల్ రైస్ మేకర్. అబ్బో ఏంట్రో బిస్కెటా నాగుడి? ఏంట్రా అన్ని విరిగిపోయినా ఇస్తున్నావు? బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇరిగిన బిస్కెట్లు తిని ఫుల్ బిస్కెట్ తినాలి. అబ్బో గోడి ఇది. అదేంట్రా మొత్తం అన్ని సైడ్స్ తినేసి మధ్యలోకి వచ్చావు? ఫస్ట్ బోర్డర్స్ అన్ని తినేసి మధ్యలో పేరు చూసాక అది లాస్ట్ లో తిన్నావు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటురా. ఇంకేం అలవాట్లున్నాయా నీకు? ఇంకానా? ఇప్పుడు క్రీమ్ బిస్కెట్ ఉందనుకో, మధ్యలో తీసి ఇలా ఇలా నాకి పడేస్తా. అబ్బాయి ఇంకా అలాగే గొట్టాలున్నాయనుకో ఇలా వేలుకు పెట్టుకొని ఒకటొకటి తింటానన్నమాట. కావునా ఇక్కడి ఐస్ క్రీమ్ ఉందా? అందరూ ఇలా పూర్తిగా చించేసి అందరూ పైనుంచి తింటారు, నేను మాత్రం కింద కొరుక్కొని అలా ఇలా జువ్వుకొని తింటే అది సాటిస్ఫాక్షన్. అబ్బో సో మొత్తానికి మీలో నీ బెస్ట్ పార్ట్ని లాస్ట్లో తింటావు అన్నమాట. కరెక్టే. ఏంట్రా పిజ్జా తినేసి బార్డర్ వదిలేసావు, మొత్తం తినొచ్చుగా. ఇదేం చూసావు? మొన్న ఎగ్ పఫ్ లో ఎగ్ తినేసి పఫ్ పడేశాడు. అదేం చూసావు? మొన్న ఆలూ సమోసాలో ఆలూ అంతా తినేసి సమోసా మొత్తం పడేశాడు. అదేంట్రా ఆలూ సమోసాలో ఆలూ తినేసి సమోసా బయట పడేసావా? అంటే డాక్టర్ బయట ఫుడ్స్ తినద్దన్నాడు కదా అందుకని. ఎదవెటకారాలు ఆపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే ఇప్పుడు ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు నచ్చిన సీన్లని చూసి నచ్చిన సీన్ స్కిప్ చేస్తాం కదా, అలాగే నేను కూడా నచ్చింది తిని నచ్చింది స్కిప్ చేస్తుంటాను అన్నమాట. రే రే నువ్వెక్కడికి రా, నేను కూడా నా లైఫ్ లో ఇలాంటి చెత్తనాయాలు స్కిప్ చేసి నా పని నేను చేసుకుంటా. చూడు కోతి ఎక్స్ప్రెషన్. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరల్లీ మ్యాంగోస్. ఇవి మ్యాంగోసే, మళ్ళీ మ్యాంగోసే, ఇవి కూడా మ్యాంగోసేనా? అక్క ఏంటో అండి మ్యాంగోస్ తీసుకొచ్చావు. నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా. నీకు మ్యాంగోస్ ఇష్టం అని తెలుసు, కానీ నీకు అక్కడ ఉన్న వెరైటీస్ అని తీసుకొని చెప్పా కదా. తెచ్చా కదా,
రసాలు, బంగన్పల్లి, తోటపూరి, రత్నగిరి, అల్ఫాన్సో, నీలం, ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అక్క. ఇన్ని వెరైటీ తీసుకొచ్చే బదులు ఏదో ఒక వెరైటీ తీసుకొచ్చి మిగతా ఫ్రూట్ తీసుకురావచ్చు కదా, బనానా, పప్పు ఇలాంటివి.